దుష్ప్రచారం వెనుక కేసీఆర్ గారే, ఇంకెవరుంటారు? ముఖ్యమంత్రి గారే. ఆ ముఖ్యమంత్రి లేకుంటే వాళ్ళు ఏం చేస్తారండి? పాపం కలెక్టర్ ఎందుకు ఏం చేస్తాడు? ఆయన ఆయన ఉన్న ప్రకారం చేయాలని చూస్తాడు. పైనుంచి వస్తున్నాయి మాకు ఒత్తిళ్ళు అని చెప్తారు వాళ్ళు, ఇంకేం చేస్తారు? ఎమ్మాట ఆఫీసుల దగ్గరకు పోతే కూడా మీది ఏది చేయొద్దు అన్నారు మేడం మీ పని అని చెప్తారు వాళ్ళు అంత డైరెక్ట్గా. క్లియర్గా ఉన్న ల్యాండ్ను కూడా ప్రొబిటెడ్ లిస్టులో పెట్టిండు. అంటే ఇది ధరణి ఎందుకు తెచ్చిండు? ఈ ప్రొబిటెడ్ ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు ఆయన భూమి ఇయ్యమనగానే ఇయ్యకపోతే అది ప్రొబిటెడ్ ల్యాండ్ అని పెడతా. అందుక ఈయన ముఖ్యమంత్రిగా చేసుకున్నది. ఇగో మీరు ఇది ఒక్కటి రాయండి. ఇప్పుడు మేము ఇచ్చేవి సర్వే నెంబర్లు ఒకటి మావి. ఈ సర్వే నెంబర్ల కాకుండా మేము ఒక ఎకరం కాదు ఒక గుంట ఉందని చెప్పినా కూడా దేనికంటే దానికి సిద్ధం. కేసీఆర్ గారిని రమ్మని చెప్పండి అక్కడికి. ఏ రోజు టైం పెడతాడో ఆ రోజు ఒక కేసీఆర్ గారు రావాలి, వాళ్ళ ఎంఆర్ఓలు రావాలి. అంతే, ఈ పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఎందుకండి? నేను వస్తా. మాకు ఇప్పుడు ఉన్నటువంటి 3 ఎకరాల ఇవన్నీ కూడా ఏడ ఉన్నాయి, ఇవన్నీ చూస్తాడు. ఆయన ఎన్నో ప్రగతి భవన్లో కూర్చొని వీళ్ళు తీసుకుపోయి ఇచ్చిన దాన్ని బట్టి, లేకపోతే నువ్వు మంచిగా వీళ్ళు కరెక్ట్ ఇస్తే అట్లెందుకు తెచ్చిస్తున్నావు అని వాళ్ళని కూడా బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అధికారులు మాత్రం మా భూమి కానప్పుడు మేమేం స్పందించే, ఎందుకంటే జమ్నాయచరి అని పేరు పెట్టిరు కాబట్టి స్పందిస్తున్నా. జమ్నాయచరిస్లా అవి లేవు కదా, ఆ సర్వే నెంబర్లు లేవు కదా. ఆ సర్వే నెంబర్లు లేనప్పుడు మా పేరు ఎందుకు వాడుకోవాలి? వాళ్ళు వాడుకోవద్దు కదా మా పేరు. నువ్వెన్నో పోయిన దగ్గర ఏడ ల్యాండ్ ఉందో ఆడ టెంట్ వేసుకోవాలి, పంచిగాల కన్నాలు పెట్టాలి, పంచి రావాలి, అవునా కదా? మా ఆచరి ముందల టెంట్ వేసి జమ్నాచరి భూములు పంచుతున్నానంటే మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం. ఆ పైసలు మేము ఉట్టిగా వచ్చినాయి మాకేమన్నా భూములు? వాళ్ళు అలాగే ఆక్రమించుకున్నామా మేము? అవన్నీ వాళ్ళకున్నాయి ఫస్ట్ నుంచి ఆక్రమించుకునేటి. మాకు ఇప్పటివరకు మా చరిత్రలో లేదు అట్లాంటివి ఆక్రమించుకున్నాయి. మేము ఎవరికైనా ఒక పైసా ఇచ్చినా కానీ ఎప్పుడు ఎవరికి చేతి జాపెట్టేవాళ్ళం కాదు మేము. అవన్నీ చేసింది వాళ్ళు. ఇప్పుడు మా ఇన్న సర్వే నెంబర్లు అయితే ఇవి రాసుకోండి. ఇప్పుడు ఇది 130/A 3 ఎకరాలు ఉంటుంది. 111/ 7 ఎకర్స్ ఉంటుంది. 81/ 5 ఎకరాల 36 గుంటలు ఉంటుంది. 70/130/A మాది 3 ఏకర్స్. ఇగో ఇది సేల్ డిడి, దాని పాస్బుక్ ఉంటాయి. ఇగో ఈయన అమ్మిండు మాకు. మాకేం తెలుసండి ఆయన ఎంత పూర్వక భూమి ఇచ్చింది? అది రాస్తుంది కాబట్టి ఇవాళ మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టినా నేను. మొత్తం మాదే వంచినట్టు చెప్తుండేసి జమునాచరి భూమి అంతా వంచుతున్నా నేనంటే తెలంగాణలో మొత్తం అబ్బా రాజేందర్ సార్ భూమి అంతా పంచిండట, ఇంత ఆక్రమించుకుండట అని పెద్ద తెలంగాణ ప్రజలందరూ అది చేస్తారేమని అనుకుంటుండ్రు. కానీ తెలంగాణ ప్రజలు ఎన్నడూ కూడా రాజేందర్ సార్ మీద ఇట్లాంటివి పెడితే నమ్మరు. ఎందుకంటే నమ్మరు అనేది ఒక ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్ల అప్పుడే అప్పటికే ఈయన పెట్టిండు. ఎందుకంటే భూమి ఆక్రమించుకుండా అంటే ఎవరు ఏరేమో ఓట్లు ఏరేమో ఈయన గెలిపియ్యరేమో ఇంత చీ అంటారేమో అని అనుకున్నాడు. కానీ అంతకంటే ఎక్కువ లేచింది ఒక తెలంగాణ మా కాన్స్టిట్యున్సీ హుజూరాబాద్ ప్రజలే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ప్రజలు వచ్చి ప్రచారం చేశారు. ఏ పార్టీ అనకుండా ఆయన ఓటేయొద్దని చెప్పిపోయారు. చెప్తేనే కదా ఆయన 100 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టినా కూడా గెలవకుండా మళ్ళీ ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మరి తెలంగాణ ప్రజలు రేపు వచ్చిన ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. మాకున్నది మొత్తం చెప్తా టోటల్ ఇదే. ఇగో మాకి మొత్తం ఉన్న చెట్ల కొన్ని 21 ఉన్నాయి. సర్వే నెంబర్లు మొత్తం చెప్తుంటే రాసుకోండి మీరు. 55/A/14.
అందులో 21 గుంటాస్, 124 బై ఏ బై 1 24 త్రీ ఏకర్స్ ఉంది, ప్రింటర్ ఉంది, కాపీస్ ఇచ్చేస్తాం అందరికి. చాలా సర్వే నెంబర్లు ఉన్నాయండి, 21 22 సర్వే నెంబర్స్ ఫిఫ్టీ ఎయిట్ ఎకర్స్. అది ఒకటే దగ్గర ఏముండదు, ఇప్పుడు ఒక దగ్గరనేమో 43 + 3 46 ఎకర్స్ ఉంటుంది. అది పౌల్ట్రీ హ్యాచరీ మొత్తం, హ్యాచరీ ఫార్మ్స్ ప్లస్ చిక్ షెడ్ ఉంటాయి. దానికి ఆపోజిట్ లో 7 ఎకర్స్ ఫీడ్ ప్లాంట్ కట్టినాం. దాని వెనకకి 5 ఎకర్స్ అంటే ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. ఏమైనా లారీలు వస్తారు లాగడం కోసమని ఓపెన్ ల్యాండ్ తీసుకున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఈ 111 ఫీడ్ ప్లాంట్ దగ్గర ముందుకు పోయి ఆడ ఫోటోలు తీసి టీ ఛానల్ అయినా ఇది కూడా చేసేస్తున్నాం, ఇది కూడా వంచుతున్నాం అన్నట్టు పెడుతున్నారు. అంటే వాళ్ళ జాగిర అదే పంచడానికి. ఇప్పటికి ఇది కట్టినాం కదా, పర్మిషన్ ఇస్తలేడు ఇప్పటికి కూడా దాన్ని స్టార్ట్ చేసుకోవడానికి. అన్ని ఉన్నాక కూడా ఇవ్వద్దని చెప్పిండంట. ఎన్ని రోజులు ఇస్తే ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఆయన ఉండే ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఇంకా మా అంటే 6 నెలలు ఉంటాడు. తర్వాత అయితే పోతాడు కదా ఆయన, ఎట్లా ఆయన ఆయననే నాశనం చేసుకుంటుండే, ఆయననే పోతాడు. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ మీద గిట్లా కోపంగా గిట్లా కక్ష కట్టి గిట్లాంటివి చేస్తే ప్రజలకు మంచి మెసేజ్ పోతుంది అనుకుంటున్నాయన, కానీ మంచి మెసేజ్ పోదు. దీనివల్ల ఇంకా ఆయనకు ఎక్కువ చెడ్డ పేరే వస్తుంది, మంచి పేరు వస్తలేదు మమ్మల్ని చేసే. మాకేం మంచి పేరు వచ్చి పెరుగుతుంది, మాకు ఆయనకేమో డౌన్ అవుతుంది, అది తెలుస్తలేదు ఇంకా ఆయనకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.